పొంగనాలు తయారు చేసే విధానం. 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1/2 కప్ అటుకులు. వీటిని ఒక రోజు ముందు బియ్యం, మినపప్పు, శనగపప్పు 3 కడిగి ఒక రోజు ముందు రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత రుబ్బే ముందు అందులో 1/2 కప్ అటుకులను వేసి రుబ్బాలి. రుబ్బిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి, క్యారెట్ తురిమి, 1 ఆనియన్ కట్ చేసి ఈ పిండిలో వేసి కలపాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పొంగనాలను ఇందులో వేయవలెను. తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి లోపల. తర్వాత దీనిని మెల్లగా తిప్పాలి. ఇలా 5 మినిట్స్ వెనుక సైడ్ కూడా కాలనివ్వాలి. అవసరమైతే సైడ్ల నుంచి దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా రుచికరంగా ఉంటుంది. మనం పల్లీ చట్నీ తయారు చేసే విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాలు వేయాలి. పచ్చిమిర్చీలను కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి దీనిలోకి 4 ఎల్లిపాయలు కూడా వేయాల. పల్లీలు ఇంత ముందు తయారు చేసిన పల్లీలని దూరగా వేయించి వీటిని పొట్టు తీయాలి. వీటిని పొట్టు తీసిన తర్వాత మిక్సీలో వేసి ఇందులోనే పుట్నాలను పచ్చిమిర్చీలని కూడా ఇందులో వేయాల. వేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసి దీనిలో వాటర్ వేసి మిక్సీ చేయాలి. ఈలోపు తయారైన పొంగనాలని
స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సన్నగా గ్రైండ్ చేసిన పల్లీలు, పుట్నాలు, కొంచెం కొబ్బరి పొడి, వాటర్, సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి రుబ్బిన మిశ్రమాన్ని ఈ గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో పోపు పెట్టుకుంటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేయాలి. పోపు చాలా దోరగా వేయించిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి దీన్ని ఒకసారి కలపాలి. ఇలా దోరగా వేయించిన పోపుని ఈ చట్నీలో వేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకొని ముందు రెడీ చేసిన పొంగనాలతో సర్వ్ చేసుకొని తినేయాలి. అంతే, ఎంతో రుచికరమైన తెలంగాణ వంటకమైన పొంగనాలు రెడీ.